हेलो वेलकम टू कुक लाइक मी हरीशा ईरोज नेनु गोधुम पिंड तो वेज पिज़्ज़ा तवा मीद इंका ओवन लो एला चेसुकोवालो चूपिस्तुन्नानु ओकलु पिज़्ज़ा रेसिपी कावालनि अडिगारु कामेंट चेसारु वाळ्ळु कूडा ई रेसिपी चूस्तारनि अनुकुंटुन्नानु ई पिज़्ज़ा मनं मैदा पिंड लेकुंडा कूडा गोधुम पिंड तो बागा हेल्दीगा टेस्टीगा चेसुकोवच्चु मीरु कूडा ट्राई चेयंडि ट्राई चेसि कामेंट्स लो शेर चेयंडि ముందుగా ఒక కప్లో పాలు తీసుకొని హాఫ్ కప్పు గోరువెచ్చగా ఉండాలి పాలు దీంట్లో ఒక టీ స్పూన్ ఈస్ట్ షుగర్ వన్ టీ స్పూన్ వేసి పక్కకు ఉంచుకోండి 10 నిమిషాలు ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు గోధుమ పిండి సాల్ట్ 1/2 టీ స్పూన్ ఈస్ట్ కలిపి పెట్టుకున్న మిల్క్ వేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి సాఫ్ట్ డౌ లాగా ఇది మనకి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవచ్చు ఇలా లూజ్గా కలుపుకున్నాక దీంట్లో 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకోండి దీన్ని 10 నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఇలా మనకి ప్రిపేర్ అవుతుంది డవ్ దీన్ని రౌండ్ షేప్లో చేసుకొని ఆలివ్ ఆయిల్ అప్లై చేసుకోండి బౌల్కి ఇంకా పిండి మీద కూడా అప్లై చేసుకొని దీన్ని ఒక తడి క్లాత్తో కానీ ప్లాస్టిక్ ర్యాప్ అంటే ప్లాస్టిక్ ర్యాప్తో కానీ చేసి 2 అవర్స్ రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు పిజ్జా సాస్ కోసం ఒక సాస్ పాన్ తీసుకొని దీంట్లో ఆయిల్ ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో వెల్లుల్లి క్యాప్సికం ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్పు టమాటాలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నాను ఇది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి దీంట్లో 1/2 టీ స్పూన్ షుగర్ సాల్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకొని 1-10 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి టమాటా సాస్ ఇలా మనకు కొంచెం 10 మినిట్స్ తర్వాత దగ్గరగా అవుతుంది దీంట్లో నల్ల మిరియాల పొడి మిక్స్డ్ హెర్బ్స్ ఆరిగానో వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు ఈ పేస్ట్ రెడీ చేసుకోండి ఈ సాస్ మనకి చల్లగాక ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి ఇప్పుడు 2 గంటల తర్వాత పిండి మనకి డబుల్ సైజులో అవుతుంది దీన్ని 2 పార్ట్స్గా చేసుకోండి ఇలా 2 పార్ట్స్గా చేసుకున్న దాన్ని 1 పార్ట్ తీసుకొని పిండి అప్లై చేసుకుంటూ రౌండ్ షేప్లో కొంచెం మందంగా చేసుకోండి ఇది తవా కోసం నేను కొంచెం సన్నగా చేసుకున్నాను 1 ప్లేట్లో గోధుమ రవ్వ వేసుకోవాలి వేసుకొని ఈ పిజ్జా బేస్ని మనకి అంటుకోకుండా ప్లేట్కి వేసుకున్నాను గోధుమ రవ్వ ఇలా పెట్టుకోండి ఆ ప్లేట్లో ఇప్పుడు 2వది కూడా రెడీ చేసుకున్నాను కొంచెం లావుగా చేసుకున్నాను ఓవెన్లోకి ఇది పిండి అప్లై చేసుకొని ఫస్ట్ దాని మీద ఈ బేస్ని పెట్టుకోండి ఇప్పుడు ఇది 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి మీరు కవర్ చేసి ఇప్పుడు మనం 1 మిక్సింగ్ బౌల్లో ఆనియన్ స్లైస్ క్యాప్సికమ్ స్లైసెస్ రెడ్ క్యాప్సికమ్ స్లైసెస్ స్వీట్ కార్న్ మిక్స్డ్ హెర్బ్స్ మిరియాల పొడి ఆరిగానో సాల్ట్ వేసుకొని కలిపి పక్కకు ఉంచుకోండి ఇప్పుడు ఈ పిజ్జా బేస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిజ్జా ట్రేలోకి ఈ పిజ్జా సాస్లో చిల్లీ పౌడర్ వేయలేదు నేను ఫస్టే వేసుకున్నా పర్వాలేదు నేను ఇప్పుడు వేసుకున్నాను ఇది అప్లై చేసుకోండి పిజ్జా బేస్ మీద ఇప్పుడు వెజిటేబుల్స్ మనం రెడీ చేసుకున్నవి వేసుకోండి ఇప్పుడు మోజరెల్లా చీజ్ కొద్దిగా వేసుకోండి పైన దీన్ని ఓవెన్లో 20 మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇప్పుడు తవా మీద కూడా మనం వేడిగా ఉండాలి తవా దీని మీద గోధుమ రవ్వ వేసి పిజ్జా బేస్ పెట్టుకున్నాను పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోండి తవా దీని మీద సాస్ అప్లై చేసి చీజ్ వెజిటేబుల్స్ వేసుకోవాలి దీన్ని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇది 15 నిమిషాల తర్వాత తవా పిజ్జా రెడీ అయింది కదా దీన్ని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని మీకు 4 పీసెస్గా కట్ చేసుకున్నాను నేను ఇలా కట్ చేసుకున్న పిజ్జా మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఓవెన్లో లాగా పైన మనకి కలర్ రాకపోయినా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది 15 మినిట్స్ ఉడికించుకుంటాం కదా
ఓవెన్లో అయితే మనకి పైన కింద ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ మనకి బాగా కుక్ అవుతుంది కలర్ వచ్చి రెడ్గా. ఇది తవా పిజ్జా. తవా పిజ్జా కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఓవెన్లో పిజ్జా తీసుకున్నాను, ఇది కూడా చల్లగా కట్ చేసుకోండి. ఇది రెండు మనకి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.